పల్లెపల్లకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మెట్పల్లిలోని మార్కెట్ యార్డులో మెట్పల్లి పట్టణ అధ్యక్షులు ఎండి ఉస్మాన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ జాతరకు నాయకత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచిందని పూర్తిగా ప్రభుత్వ రంగ సమస్యలను నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తున్న మరోవైపున మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని అన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎజెండాను నరేంద్ర మోడీ ప్రభుత్వం భుజస్కంధాలపై వేసుకుని మోస్తుందని అన్నారు. నిన్న అమిత్ షా చేవెళ్లలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఇంకా ఈ దేశాన్ని చెక్కలు ముక్కలు చేసే దుర్మార్గానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ తీసేస్తారట, మళ్ళా హిందూ సెంటిమెంట్ మీదనే ఎన్డీఏ ప్రభుత్వం ఓట్లకు వెళ్లాలని చూస్తుందని అన్నారు. మళ్లీ గతకాలపు రాజరికపు వ్యవస్థ తీసుకొచ్చేటటువంటి కుట్రలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటు హక్కును కూడా రద్దు చేసినా గానీ ప్రజలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రక్ష కవచం ఉంటే దానిని రద్దు చేసి జమ్మూను ఒక రాష్ట్రంగా, జమ్మూ కాశ్మీర్ ఇంకో రాష్ట్రంగా విడగొట్టారు. అక్కడ గవర్నర్ పాలన చేశారు. ఇక ఇష్టం వచ్చినట్లుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు తీసేశారు. రేపు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎవరికి కూడా రిజర్వేషన్ ఉంచుతారని అనుకోవట్లేదని అన్నారు. ప్రజలకు ఎన్డీఏ విధానాలన్నీ అర్థమవుతున్నాయని, ఇలాంటి వైఖరి కొనసాగిస్తే దేశంలో తిరుగుబాటు తప్పదని ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, మందా పవన్, గుంటి వేణు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి, చెన్న విశ్వనాథం, సుతారి రాములు, ఎండి ఉస్మాన్, మహిళా సమైక్య నాయకురాలు పద్మక్క, రాధిక, మల్లక్క, లక్ష్మక్క తదితరులు పాల్గొన్నారు. మన చాడ వెంకటరెడ్డి గారు ఈ జాతరకు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే జిల్లా, అలాగే రాష్ట్ర నాయకులు బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వేశన నిర్వీర్యం చేస్తున్నది, కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నది, మరోవైపున మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నది. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎజెండాను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉజస్కందాల పని వేసుకొని మోస్తున్నది. నిన్న అమిత్ షా చెవులలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన మాట్లాడి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఈ దేశాన్ని చెక్కలు ముక్కలు చేసే దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పటిదాకా ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ తీసేశారట, అంటే మళ్ళీ హిందూ సెంటిమెంట్ మీదనే వీళ్ళు మళ్ళీ ఓట్లకు పోవాలని చూస్తూ ఉన్నారు.